Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. No, బయటకొచ్చి చేసినా నీ వ్యాపారం అంతే. మా వాడు ఎవడు అంతే. వినడంటారు సార్ రోడ్ పై చేసినా కూడా జనాభా బయలుదేరి ఆయన ఇంటి దగ్గర ఆయన ఇల్లు ఎదురుగా కూర్చుంటామన్నా వింటాడేమో తప్ప ఈ అనంతపూర్లో టవర్ బ్లాక్ దగ్గర 50 మంది 100 మంది కూర్చుంటే ఆయన లెక్క చేస్తాడా? చిక్కలా కొడుకులు చేస్తారని అనుకుంటాడు ఆయన 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 ఎవడో చిక్కలా కొడుకులు అందరూ కలిసి అనంతపూర్లో ఆడో టవర్ బ్లాక్ దగ్గర కూర్చున్నారంట అని అంటాడు. ఈవెన్ హీ ఓల్డ్ I'm sure that he won't take part. I'm sure that he won't read that his intelligence report also. And such things. Wherever I report to Sadhvi, even action is not taken. He lied to me. Nirara Diksha ji said, Jindabad annadu, Bordabad annadu. No value. Naan nadute kaalam kalistanu. Anthavarku em cheyadu. And High Court టిక్ బాధకుతాను. ఏం చేస్తావు బాను? హైకోర్టు అంటే అందరు చక్కడ వణుకుతారు. అదే సంజయ్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక చిన్న మాట, ముఖ్యమంత్రి గారు కూడా అఫిడవిట్ ఫైల్ చేసి అన్నారు తప్ప చెయ్యండి తప్పు అని అనలేదు. ఇంకోటి అన్నాడు తృణప్రాయంగా తెల్లవారుతడికి కడాక భార్య కూడా చెప్పాడు. లేదు నాకు అనమాట, ఎందుకంటే ఆ రోజు రాత్రి 10:30-11 వరకు మా ఫాదర్ ఉన్నారు ఆయన దగ్గర. అది అయిపోయిన తర్వాత మా ఫాదర్ హాస్పిటల్కి వస్తే పొద్దున్నే పేపర్లో కనపడతాను, టీవీలో అది న్యూస్లో సంజయ్ రెడ్డి గారు రాజీనామా ఇచ్చారు. దట్ ఈస్ ద థింగ్. ఆ జనరేషన్ పోయింది, ఆ మారల్స్ పోయినాయి, ఆ ఎథిక్స్ పోయినాయి ఇవాళ ఉన్నటువంటి పాలిటీషియన్స్. కాబట్టి ఒక్కటే పూర్వం ఎప్పుడో గడ్డాలు పెట్టుకొని మహర్షి ఏడు అడుగుల్లో ఉన్నందుకు మంచి వాళ్ళు చెప్పాలి. రాళ్ళు ఇప్పుడు రాలవమ్మా. అది అమలు అవుతుందంటారా తెలంగాణ? ఇప్పుడు నిజంగా వస్తే చాలా సంతోషం. నేను రాజశేఖర రెడ్డి, మైసూర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి మేమంతా పాదయాత్ర చేశాను. పోతిరెడ్డి పాడుతాను. రాజశేఖర్ చేశాడు, అప్రిషియేట్. ఇవాళ ఈయన చేశా కూడా అప్రిషియేట్ చేయాలా? డెఫినెట్లీ ఐ విల్ అప్రిషియేట్. తెలంగాణ అడ్డుపడుతూ ఉంది, సాధ్యమేలా? నీళ్ళ దగ్గర మీరు ఒక్కటే ఆలోచించాల్సింది, తమ్ముడికి ముళ్ళు గుచ్చుకుంటే లపలపలపల అంటాడు అన్న. అయ్యో మా తమ్ముడికి ముళ్ళు గుచ్చుకుని చెప్పి దేశమంతా ఎడపెట్టేందుకు లప్పలప్పలాడి ఆ డాక్టర్ దగ్గర ఆ ముళ్ళు చూస్తాను అన్న. రైట్. అదే విడిపోయిన తర్వాత నీళ్ళ విషయం వస్తే ఆ తమ్ముడు అన్నను తమ్ముడు నిర్దాక్షంగా తల నరుకుతాడు. దీంట్లో తమ తర భేదాలు లేవు. నేను అనుకుంటున్నా ఈ విషయంలో జగన్ సిన్సియర్గానే ఉన్నాడు. నేను సాధించడో నాకు తెలియదు. బట్ ఐఎమ్ నాట్ సస్పెక్టింగ్ హిస్ ఇంటిగ్రిటీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. దిస్ ఈస్ మై ఒపీనియన్. చాలామంది మా వాళ్ళు ఒప్పుకోకపోవడం, కానీ నేను చెప్పను. ఐ నో అబౌట్ దట్ బాయ్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. ఈ నెల విషయంలో I think he will go to any extent. మరి అవుతుందా కాదా అతని చేతిలోనూ లేదు, పూర్తిగా నా చేతిలో లేదు. సెంట్రల్ను నేను ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయో దానిపైన ఆధారం. రైట్. వాటర్ వచ్చిన కెనాల్ వర్క్స్ ఏవి కంప్లీట్ అవ్వలేదు. విను తమ్ముడు వీడి హయాంలు అవుతాయా మళ్ళా మా హయాంలు అవుతాయా అనేది వేరు సమస్య. దానికోసం ప్రయత్నం చేస్తున్నది ఇదొక శుభ సూచకం. నీళ్ళు అనేది వస్తే ఎప్పుడవుతుంది? కాలం దొక్కుంటావు. ఏమైతుంది? కాలం దొక్కుంటావు మొత్తం. జనరల్ గా ఉన్నటువంటివి జరుగుతున్నవి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన ఇష్యూ ఏది లేదు. జనరలైజ్ చేసి మాట్లాడవచ్చు. పర్టికులర్గా ఒక దాని గురించి ఒక వ్యక్తి గురించి ఇప్పుడు తలకాయ బాగుందండి, కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చింది, సరిగ్గా నడవలేక కుట్టిగా నడుస్తుంది వ్యవహారం. దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ కామెంట్ బియాండ్ దట్. దట్ యూ విల్ అండర్స్టాండ్. ఇది బాగుంది, ఏం చేస్తావు బాగుంటే కుంటి కాలు కుంటి చెయ్యి ఈడ్చుకుంటా పడుచుకుంటా పోతా ఉంది.